ओम नमः शिवाय अंदर की नमस्कार अंडी मन वीडियो कार्तीक पौर्णमी पूजा विधानम कार्तीक शुद्ध पौर्णमी कार्तीक पौर्णमी अंटारू कार्तीक मासमंता नेल रोजुलु पूज चेयलेनि वारु ई ओक्क रोजु पूज चेसी हरिहरादुलनु पूजिंचिनंतने कोटि जन्मल पुण्य फलं प्राप्तिस्तुंदी। कार्तीक पौर्णमी रोजु चंद्रुडिकी पूज चेस्तू उंटां कदा आ चंद्र पूज एला चेयाली अने दानी गुरिंची वीडियो चेस्तुन्नानु। मन इंटी दग्गरे चंद्र किरणालु पड़े चोट धात्री समेत लक्ष्मीदेविनी अंटे तुलसी उसिरी मोक्कलनु उंची अक्कड पसुपुतो कानी गोमयंतो कानी अलिकी शंखं चक्रं पद्मं स्वस्तिक मुग्गुलु वेसी पसुपु कुंकुमतो अलंकरण चेसुकोवाली। ఈ చంద్రుడి పూజ రాత్రి సమయానికి పౌర్ణమి గడియలు ఉన్న రోజునే చేయాలి। ముందుగా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి దానిపైన అష్టదళ పద్మాన్ని వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి పసుపు గణపతిని ఆ పీఠపైన ఏర్పాటు చేసుకోవాలి। నేను పౌర్ణమి రోజున 365 వత్తులు తులసి కోట దగ్గర అలాగే దేవాలయంలో కూడా వెలిగిస్తానండి, అందుకే ఇలా చూపిస్తున్నాను। పసుపు కుంకుమతో అలంకరణ చేసుకున్న మట్టి ప్రమిదను తీసుకొని అందులో విప్ప నూనెలో నానబెట్టుకున్న 365 వత్తులు వేసి రెడీ చేసి పెట్టుకున్నాను। ఏకహారతితో దీపాన్ని వెలిగించుకొని ముందుగా గణపతి పూజని ప్రారంభించాలి। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అని గణపతిని ప్రార్థించుకోవాలి। మనం చేసే పూజలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని గణపతిని ప్రార్థించి గణపతిని ధ్యానించి ఆవాహనము ఆసనము అర్ఘ్యపాద్యాదులు సమర్పించి దీపం ధూపం నైవేద్యం సమర్పించి స్వామివారి అష్టోత్తరాలు చదువుకొని చిన్న బెల్లముక్క నైవేద్యంగా సమర్పించి స్వామికి హారతిని ఇచ్చి మంత్రపుష్పము సాష్టాంగ నమస్కారం చేసుకొని గణపతి పూజ ముగించాలి। ఈ కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి। కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు ఈ ఒక్క రోజు కార్తీక పౌర్ణమి ఒక్క రోజు చేసినా కూడా నెలంతా చేసిన ఫలితం లభిస్తుంది। అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పములు తాంబూలాలతో పాటుగా కార్తీక పురాణం పుస్తకాలను కూడా దానంగా ఇవ్వడం మంచిది। అలాగే ఈ రోజున నందాదీపం భరణీ దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు। గణపతి పూజ చేసిన తర్వాత ఏకహారతితో 365 వత్తులు వెలిగించుకోవాలి। నేను ఇక్కడ ఇంట్లో అయితే విప్ప నూనెను ఉపయోగించి వెలిగిస్తానండి, దేవాలయంలో అయితే ఆవు నెయ్యితో వెలిగిస్తాను। అలాగే ఈ రోజున ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు। 365 వత్తుల గురించి నన్ను ఒకరు అడిగారండి, మేము ప్రతి రోజు కూడా మానకుండా నిత్య దీపారాధన చేస్తాము, అయినా కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించాలా అని అడిగారు। మనం సంవత్సరంలో ఎప్పుడైనా దీపారాధన చేయకపోతే ఆ దోషం పోవడానికి కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తారు అని చెబుతారు। కొందరు లక్ష వత్తులు వెలిగిస్తుంటారు, అలాని వారు ప్రతిరోజు దీపారాధన చేయలేదని అర్థం కాదు కదా। 365 కంటే ఎక్కువే వెలిగించారు కదా, లక్ష వత్తులు ఎందుకు వెలిగించాలి మరి? దయచేసి ఇలాంటి వితండవాదాలు చేయకండి। మీరు చేయదలుచుకుంటే శాస్త్రం ప్రకారం చేయండి, మీరు చేయకపోతే మానేయండి, అంతేకాని చేసే వారిని చూసి హేళన చేయవద్దు। కార్తీక మాసంలో పూజ చేసే వారిని చూసి హేళన చేసినా పాపం తగులుతుంది అని కార్తీక పురాణం చెబుతుంది। నేను ఇలాంటివి ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు। ఇక ఇప్పుడు చంద్రారాధన। సాధారణంగా చంద్రుని ఫోటోలు ఇంట్లో ఎక్కడ ఉండవు। చంద్రుని పూజ ఎలా చేసుకోవాలి అంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన బియ్యం పిండిని గుండ్రంగా వేసుకోవాలి। ఆ బియ్యం పిండి మధ్యలో పసుపు కుంకుమతో అలంకరణ చేసి మీ దగ్గర రాగి నాణం ఉంటే రాగి నాణాన్ని పెట్టుకోవచ్చు, లేదు అంటే 1 రూపీ కాయిన్ అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు। నేనైతే 1 రూపీ కాయిన్ ని పెట్టాను। ఆ కాయిన్ కి కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకొని చంద్రునిగా భావించి పూజ చేయాలి। చంద్రునికి షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలి। ధ్యానము ఆవాహనము ఆసనము అర్ఘ్యపాద్యాదులు ధూపం దీపం నైవేద్యము అష్టోత్తర శతనామాలతో పూజ ఇవన్నీ చేసుకోవాలి। మనకి స్తోత్రనిధి అనే యాప్ ఉంటుందండి, ఆ యాప్ లో చంద్ర అష్టోత్తర శతనామాలు ఉంటాయి, చక్కగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ అష్టోత్తరాలు చదువుకోవచ్చు।
ఓం శశధరాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం తారాధీశాయ నమః, ఓం నిశాకరాయ నమః. ఇలా చంద్రునికి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా ఈ రోజున పాల పాయసాన్ని ముఖ్యంగా చంద్రునికి సమర్పిస్తారు. ఇంకా పాయసంతో పాటు గారెలు, పూర్ణాలు, పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం అతి ముఖ్యంగా అట్లని సమర్పిస్తారు చంద్రుడికి ఈ రోజున. చంద్రునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము మంత్రపుష్పంతో చంద్రపూజని పూర్తి చేసుకోవాలి. ఈ రోజున చేసుకునే చంద్రపూజ వలన మనశ్శాంతి కలుగుతుంది. కొందరు ఈ రోజున చంద్రుని ముందు పాలు ఉంచి ఆ పాలలో చంద్రబింబాన్ని చూసి తర్వాత ఆ పాలని ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే వెన్నెలలో కూర్చొని ఈ రోజున లలిత పారాయణము, చంద్రశేఖరాష్టకము చదువుకోవడం మంచిది. అలాగే కొందరు ఈ రోజున అరటి డొప్పలలో దీపాలని వదులుతుంటారు. నది అందుబాటులో లేనివారు ఒక పళ్ళెంలో నీటిని తీసుకొని అందులోనే అరటి దొప్పలో దీపాలని వెలిగించి వదలవచ్చు. ఇంట్లో ఈ పూజ పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని 365 వత్తులు వెలిగించి రావచ్చు. ఈ చంద్రుని పూజ అంతా కూడా ఈ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు సాయంత్రమే చేసుకోవాలండి. నవంబర్ 8వ తారీఖు కార్తీక పౌర్ణమి స్నానం చేయవచ్చు. అలాగే పౌర్ణమి రోజున దీపదానం, వస్త్రదానం చేస్తూ ఉంటారు. దీపదానం ఎలా చేయాలి అన్న వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని పూజని నేను ఎలా చేసుకుంటానో చూశారు కదా, ఇదండి ఈరోజు వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.